ప్రతి వ్యక్తి జీవితంలో స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ని గుర్తించి సరైన దారిలో పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? నష్టం కూడా జరుగుతుంది. ఒక మనిషి ఒక హీరోగా మారకపోతే జీరోగా మారిపోతాడు. ఒక ఛాంపియన్గా మారకపోతే క్రిమినల్గా మారిపోతాడు. ఒక మనిషిలో ఉన్న స్కిల్స్ని గుర్తుపట్టాలి, సానపట్టాలి. ఇది మీ జీవితం మొదటి మెట్టు. ఇది విజన్ కావాలి. మీకంటూ లక్ష్యం ఉంది, ఉందా లేదా? ఉంది. నిజంగా మీ లక్ష్యాన్ని చేరాలని మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు లక్ష్యాన్ని సాధించలేరు, 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 సాధించలేరు. కేవలం ఇంట్రెస్ట్ ద్వారా లక్ష్యాన్ని సాధించిన వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. కావాల్సింది ఇంట్రెస్టెడ్ కాదు, కమిటెడ్, కమిటెడ్, కమిటెడ్ గా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి. ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఇంట్రెస్ట్ తర్వాత ఒక కన్సర్న్ కూడా ఉంటుంది. కన్సర్న్ అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకు చెప్తాను. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలి అనుకుంటున్నాను, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, కానీ 10 మందిలో మాట్లాడాలంటే స్థితి నేను ప్రాక్టీస్ చేయలేను. నేను బాడీ వెయిట్ తగ్గించాలనుకుంటున్నాను, 6 ప్యాక్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, దానికోసం ఏమైనా చేస్తాను, కానీ పొద్దున్నే వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం నా వల్ల కాదు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్గా అవ్వాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతనా చేస్తాను, కానీ 10 మందితో కూర్చొని మీటింగ్ చేయాలంటే బిజినెస్ మీటింగ్స్ నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇఫ్ యు ఆర్ జస్ట్ ఇంట్రెస్టెడ్, యు కాంట్ అచీవ్ యువర్ సక్సెస్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ ని కనుక్కోవాలని ఇంట్రెస్టెడ్ గా లేడు, కమిటెడ్ గా ఉన్నాడు. కాబట్టి 1000 సార్లు ఓడిపోయిన మరొకసారి ప్రయత్నం చేసి ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కోలేదా? అవునా కాదా? లక్ష్యాన్ని చేరాలి అంటే మధ్యలో సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోయావా? ఓడిపోయావు? ఆగిపోవటమే ఓడిపోవడం, ఆగిపోవటమే ఓడిపోవడం. ఇంట్రెస్టెడ్ అయితే మధ్యలో ఆగిపోతావు, కమిటెడ్ అయితే ఆగిపోవు. జీవితంలో నాకు సమస్యలు ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో సమస్యలు ఉండకూడదు అంటే నాకు జీవితమే ఉండకూడదు అని అర్థం. జీవితం ఉందంటే సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవడూ లేడు. అవునా కాదా? మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? కంగ్రాట్స్. అవి వాస్తవానికి సమస్యలు కావు, అవి అవకాశాలు. ఒక సిచ్యువేషన్ వచ్చింది లైఫ్ కి, సమస్య అనే లేబుల్ అతికించాం. వాస్తవానికి అది ప్రాబ్లం కాదు, అదొక సిచ్యువేషన్, అదొక పరిస్థితి, అదొక అవకాశం కూడాను. వెతుకు, దాంట్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉదాహరణ చూడండి. ప్రజలు అంటున్నారు దోమలు పెద్ద సమస్య అని. ఒకడు ఏం చేశాడంటే దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. ఈరోజు ప్రతి ఇంట్లో ఆల్అౌట్ వచ్చేసింది. ప్రజలు అంటున్నారు వేడి పాడక సమస్య అని అంటున్నారు ప్రజలు. ఒకడేమో ఫ్యాన్ తయారు చేశాడు, మరొకడేమో కూలర్ తయారు చేశాడు, మరొకడేమో ఏసీ తయారు చేశాడు. కోటీశ్వర్లు అయిపోయారు. సమస్య గొప్ప అవకాశం. ప్రజలు అంటున్నారు చలి పెద్ద సమస్య అంటున్నారు. ఒకడు తయారు చేశాడు వాటర్ హీటర్ని, మరొకడు తయారు చేశారు రూమ్ హీటర్ని. కోటీశ్వర్లు అయిపోయారు. సమస్యనా? గొప్ప అవకాశం, గొప్ప అవకాశం, గొప్ప అవకాశం. మీ జీవితంలో సమస్య ఉందా? బాధపడుతున్నారా? నాకే సమస్య అనుకున్నారా? కాదు. మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో అలాంటి సమస్య, డిట్టో సమస్య ప్రపంచంలో లక్షల మంది ఎదుర్కొంటున్నారు. మీ సమస్యకి మీరు పరిష్కారం ఎదుర్కోండి. వాళ్ళందరికీ మీరు ఆ పరిష్కారాన్ని అమ్మొచ్చు, సేల్ చేయొచ్చు, లేదా సర్వీస్గా ఇవ్వచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నైతే వస్తువులు కనుక్కొనబడ్డాయో ప్రతి వస్తువులు కూడా ఏదో సమస్య అనుకోవడం వల్లనే వస్తువు కనుక్కోబడింది. అవునా కాదా? సమస్యని సమస్యను కూర్చుంటే కూర్చుండిపోతావు. సమస్యని అవకాశంగా చూడు, దాంట్లోంచి సొల్యూషన్ బయటకు వస్తుంది. అవునా కాదా? సమస్యల్లో పడిపోయావా? లేవటం నేర్చుకో. సమస్యల వల్ల ఆగిపోయావా? అడుగులు వేయటం నేర్చుకో. సమస్యలో చిక్కుపడ్డావా? బయటపడడం నేర్చుకో. బయటపడడం నేర్చుకో.